పైరు మొలవడే పడుచుదాన్న అరే పైసాలు నాటితే పసిదాన్న పైరు మొలవడే పడుచుదాన్న చెమటతో తడబందే చిన్నదాన్న సిరులు పొంగవే చిట్టికోన దొరసాని తోడుతున్నది నా కామిరంగా దొరసాని తోడుతున్నది కడుము చుట్టూ చెంగు చుట్టి జనప బొక్కెన చేతబట్టి మాటికి వంగి వంగి భూత బావి నీరు దొరసాని తోడుతున్నది నా కామిరంగా దొరసాని తోడుతున్నది తోడు 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 చోటు చాలుని కన్యామణి దొరకాని గొన్నదన్నది నా కామిరంగా దొరగారి అందమున్నది కాలి సోకితే కాందిపోయే మెత్తని చేత మేడి బట్టి నా గలి నొక్కి పట్టి బాగా కొట్టదొక్కి దొరకాని దున్నుతున్నది నా కామిరంగా దొరకాని దున్నుతున్నది అంటే నా అంగీకారంతో సంబంధం లేకుండానే నువ్వే ఒక నిర్ణయానికి వచ్చావన్నమాట. మీరు అంగీకరించకపోవడానికి అభ్యంతరం ఏం లేదు డాడీ. అమెరికా నుండి ఇండియా వచ్చి మనల్ని దగా చేయాలని చూసిన స్మగ్లర్ కన్నా ఇండియా నుండి అమెరికా వెళ్లి ప్రఖ్యాత సింగర్గా పేరు డబ్బు సంపాదించిన మిస్టర్ అబ్బాస్ రత్నకుమార్ కోటి రెట్లు అయ్యింది డాడీ. అబ్బాస్ రత్నకుమార్ అదే పేరు? పాప్ సింగర్స్ అబ్బాస్ పేరు విన్నారా? వాళ్ళని చికాగోలో ఓడించి అబ్బాస్ రత్నకుమార్ అనే బిరుదు సంపాదించారు. అబ్బా అంత గొప్ప సింగరా? అవును డాడీ, మన సుబ్బారాయుడు మావయ్య గారి ఇంట్లో ఉంటున్నారు. మావయ్యకి దూర బంధువు కూడా. ఆయనకి అంత గొప్ప బంధువు ఉన్నట్టు నాకు తెలియదే. అదేమో నాకు తెలియదు డాడీ, ఆయన తప్ప నేను మరెవరిని పెళ్లి చేసుకోను. బారాయుడికి వెంటనే కబురు పెడతాను. అయ్యో అలా కబురు పెడితే ఆయన తప్పుగా అనుకోరు. ఆయన చాలా గొప్ప ఆయన డాడీ, మీరే స్వయంగా వెళ్లి మాట్లాడితే మంచిది. ఏంటి సుబ్బారాయుడు కొంపకు నేను వెళ్ళాలా? అలా అని కాదు, మీ కాబోయే అల్లుడున్న చోటికి కూతుర్ని చేసుకోమని కోరుతూ మీరు వెళ్ళడమే మంచిది. వెళ్ళండి డాడీ ప్లీజ్. నమస్కారం బావా. కులాసైనా ఏం చెల్లెమా బావున్నావా? ఎవరు? గజపతిరాయుడు బావ గారా, మీరు నాకు నమస్కారం పెడుతున్నారా? ఇప్పుడు నేను తాగున్నాను లేక మీరు తాగున్నారో అనుమానంగా ఉంది. క్షమించు బావా, ఏదో ఆవేశంలో ఆ రోజు అలా జరిగిపోయింది, అందుకేగా సారీ చెప్పడానికి వచ్చాను. కేవలం అందుకోసమే వచ్చావా? వేరే ఏమన్నా పనుందా? ఉందా అంటే ఉన్నట్టే అనుకో. మీ దూర బంధువు ఎవరో అమెరికా నుంచి వచ్చారట కదా, ఎవరతను? అవును వచ్చాడు, మా పెదనాన్నగారి భార్య గారి తమ్ముడు గారి మరిది గారి కొడుకు గారి వేలు విడిచిన మేనమామకు పెత్తల్లి మనవడు, నీకు అల్లుడు వరుస అవుతాడు. అడుగు వస్తున్నాడు, మాట్లాడు కానీ జాగ్రత్తగా మాట్లాడు. అతను అదో మాత్రం జుట్లో ఎంటికి దొరికిందా, జుట్టంతా లాగెత్తాడు. పద పద పదవే, మనం పొద్దులు రాసుకుందాం. నన్ను చూస్తుంటే చందాకు వచ్చిన వాళ్ళ కనబడుతున్నానా? నీకన్నా డాబుగా ఉన్న వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకోవడానికి వస్తారు. యు నో సంథింగ్, నేనిచ్చే చందా తీసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఐ మీన్ టు సే స్టేటస్. రూపమా అమ్మాయి మిమ్మల్ని ప్రేమించింది, ఆ విషయమే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఓ మీరా రూపడియా ఫాదర్ తండ్రి, కమన్ 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 ప్లీజ్ సిట్ డౌన్. వాట్ యు లైక్ టు హావ్?
హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, సోల్టీన్ బోన్విటా, అంబల్. అంబల్? వాట్? అదే డ్రింక్. ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ డ్రింక్ ఫ్రమ్ ఐరోపా. నెవర్ మైండ్ ఇట్. ఇట్ ఇస్ ఎ స్పెషల్ మెయిన్ ఫర్ పీపుల్ లైక్ యు. ఐ సీ. యా. చూడు మిస్టర్ రత్నకుమార్, మీరు మాట్లాడడంలో కూడా చాలా స్మార్ట్. సాధారణంగా నేను ఇటువంటి ఇళ్లకు రాను. మీకోసం, మా అమ్మాయి కోసం నేను ఇక్కడికి వచ్చాను. ప్రొసీడ్, ప్రొసీడ్. రూప మిమ్మల్ని తప్ప మరెవరిని పెళ్ళాడని ఒంటికాల మీద నిలుచుంది. వాట్? పెళ్ళ? ఏయ్, ఎంతమంది ఎంతమంది నన్ను ఇలా పెళ్లి కోసం ఒత్తిడి చేస్తారు? పిల్లలు ఇస్తామంటారు, కట్నాలు ఇస్తామంటారు, కానుకలు ఇస్తామంటారు. వాట్ కెన్ ఐ డూ? లుక్ మిస్టర్ గజపతి రాయుడు, ఇంతకు ముందు మిమ్మల్ని వెల్కమ్ చేసినవే మా కుక్కలు. వాటికి ముద్దుగా కుచ్చేరా అని పేరు పెట్టుకున్నారు. కుచ్చేరా టెక్స్టైల్స్ లో కోటి రూపాయల షేర్స్ వాటి పేరు మీద ఉన్నాయి. వాటి ఫుడ్ కోసం స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా నుంచి రోజుకి 4 ట్రిప్స్ వస్తాయి. ఇటువంటి కుక్కలు నా దగ్గర 40-50 ఉన్నాయి. ఇలా ఉండగా నా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? సపోజ్ నా స్టేటస్ కు తగినట్టు అడిగానే అనుకోండి, విల్ యూ గివ్ ఇట్? ఈ మాటలు మీరు ఎక్కడన్నా వినట్టుందా, లేదా మీరే అన్నట్టుందా? అదేం కాదు, మీరు సంపన్నులను విన్నాను, చాలా సంతోషం. నాకు కూడా కనుచూపు మేర వరకు పొలాలు తోటలో ఉన్నాయి. మా అమ్మాయి కోసం అనేక మంది పడిగాపులు పడి ఉన్నారు. నేను ఈ ప్రాంతంలో చాలా పలుకుబడి గల పెద్ద మనిషి అని పేరున్నవాడిని. కనుచూపు మేర వరకు పొలాలు ఎందుకండి? మనకు భూమి ఎంత కావాలి? 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు. నాకు డబ్బులో పుట్టిన అమ్మాయి కాదు సార్ కావాల్సింది, పుట్టిన చోట గౌరవం తెచ్చే అమ్మాయి కావాలి. నాకు పెద్ద మనుషులు అక్కర్లేదు, మీరు మనుషులైతే చాలు. మీకు తెలియదే ఉంది, డబ్బుతో ఏమైనా చేయొచ్చు. నాకున్న సిరి సంపదతో మీకేం కావాలంటే అది మీకు ఇవ్వగలను, నన్ను ఏం చేయమంటే అది చేయగలను. ఐ సే. ఇదేమిటి ఈలా? ఈ ఈలలోనే ఉంది మొత్తం గోళ. లోపల మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, ఆయన ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. అదండి మాట్లాడదు, ఆయన అడ్డమైన వాళ్ళతోటి మాట్లాడరు. ఆయన ముందు ఎవరు నిలబడరు, మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడతారు. మీరు మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడండి, లేచి ఈల వేయండి. సమాధానంగా ఆయన లోపల నుంచి ఈల వేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్. మిమ్మల్ని చూసే భాగ్యం కలగకపోయినా మీతో మాట్లాడే అదృష్టం కలిగింది, సంతోషం. మా అమ్మాయిని మీ మనవడికిచ్చి పెళ్లి చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈల రాదు. డబ్బుతో ఏమన్నా చేయగలన్నారు? ఈల మాత్రం రా. డబ్బుతో చేయలేని పనులు కూడా కొన్ని ఉన్నాయని మీరు ఒప్పుకుంటే మీ తరఫున నేను ఈల వేస్తాను. మాట్లాడిన వెంటనే ఈల వేయకపోతే మా తాత కోపం వస్తుంది. ఒప్పుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, పెళ్లికి వచ్చిన పెద్దలారా, మీ చేతిలో ఉన్న అక్షంతలను వృధా చేయకండి, అలాగే ఉంచండి. పంతులు గారు, మంత్రాలాపండి. ఇంతవరకు జరిగిన పెళ్లి తతంగం చాలు, మిగతా తతంగం జరగవలసిన చోటు వేరే ఉంది, ముందు వరుసలో కూర్చోవలసిన మనుషులు వేరే ఉన్నారు. ఏంటలుడు గారు, ఏంటి మీరు మాట్లాడేది? వాట్ హ్యాపెండ్? అవును మామగారు, తతంగమే ఇక్కడ కానీ తాళి కట్టాల్సింది మాత్రం గోపాలపురంలో. గోపాలపురంలోనా? ఆ ఊరికి మీకు సంబంధం ఏమిటి? మీ పెద్దలెవరు ఆ ఊళ్ళో ఉన్నట్టు మాకు ఎప్పుడూ చెప్పలేదే. ఎందుకు లేరు? అక్కడ పెద్దలే ఇక్కడ ఉన్నారు. తాతయ్య రా, రా తాతయ్య. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు మీకు ఎలా తెలుసు? తెలియకపోవడం ఏంటి? ఈయన నాకు